పండగల మధ్యన వివాదాలు విభేదాలు వస్తుంటాయి అది హిందువుల్లోనే మత గురువుల మధ్యన లేకపోతే రెండు రకాలైనటువంటి విధానాలు పాటించే వాళ్ళ వల్ల వస్తుంటుంది ఒకళ్ళు ఒకరోజు ఒకళ్ళు ఇంకో రోజు చెప్తున్నటువంటి సందర్భాలని వినాయక చవితికి అట్లాగే జరిగింది పద్దెనిమిది అని పంతొమ్మిది అని కొంతమంది పంతొమ్మిదిని చేస్తే కొంతమంది పద్దెనిమిది బట్ ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే పాత్ర పోషిస్తుంది కేంద్ర సార్ కాణిపాకం పంతొమ్మిది అంటే మిగతా వాళ్ళు పద్దెనిమిది ఇప్పుడు శ్రీశైలం విజయదశమి ఇరవై నాలుగు అక్టోబర్ చేస్తుంది విజయవాడ దుర్గగుడి ఇరవై మూడు అక్టోబర్ చేస్తుంది వాస్తవం ఇదివరకు ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు పేటాధిపతులను కూర్చోబెట్టి మాట్లాడటమో ఇట్లాగా ఇప్పుడు రూట్ మార్చేసి ఆ గుళ్ళోనే నిర్ణయం తీసుకోమంటున్నారు దాంతో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆలయాల్లోనే ఎవరు తోచుకొచ్చినటువంటి విధంగా వాళ్ళు తీసుకెళ్తున్నారు